వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను మీరాని. డీటెయిల్స్ చూస్తే కర్నూలు జిల్లా ఎమ్మిగానూరులో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం వికటించి బాలింత మృతి చెందిందని ఆరోపిస్తూ ఆసుపత్రి ముందు మృతదేహంతో కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. మంత్రాలయం మండలం కల్లు దేవకుంట గ్రామానికి చెందిన సుజాత గర్భం దాల్చినప్పటి నుండి ఎమ్మిగానూరులో ఉన్న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండగా నిన్నటి రోజు పురిటి నొప్పులు రావడంతో ఆసుపత్రిలో వైద్యులు పరీక్షించి ఆమెకు సిజేరియన్ చేసి బేబీని బయటకు తీశారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు సంతోషంలో మునిగిపోయారు. కొద్ది క్షణాల్లోనే సుజాతకు తీవ్ర రక్తస్రావం జరగడంతో వైద్యులు మరోసారి చికిత్స చేస్తుండగా ఒక్కసారిగా ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. వెంటనే అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స కొరకు కర్నూలుకు తరలించగా అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే సుజాత మృతి చెందినట్లు ధృవీకరించారు. దీంతో ఎమ్మిగానూరులో డెలివరీ చేసిన ఆసుపత్రి ముందు మృతదేహంతో కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. అనంతరం కుటుంబ సభ్యులు మాట్లాడుతూ డెలివరీ కోసం వెళితే ఇలా మా అమ్మాయి చంపడం ఏమిటి అంటూ ప్రశ్నించారు. డెలివరీ సమయంలో సిజేరియన్ చేశాక రక్తస్రావం వస్తుండడంతో మరోసారి డాక్టర్లు ఆపరేషన్ చేయడంతోనే సుజాత మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకుండా వైద్య అధికారులు స్పందించి ఆసుపత్రిపై చర్యలు చేపట్టి తమకు న్యాయం చేయాలని సుజాత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. పసిపిండి చూపించినాము, ఇంకా మేము సిజరింగ్ చేస్తారు మేడం అంటే చేస్తామని చెప్పినారు. ఎన్నో సిజరింగ్ అంటే మూడోది అని చెప్పినాము. దాంట్లోనే మాకు పిల్లలు కానీ అట్లా ఆపరేషన్ చేపి అంటన్నా కూడా చేస్తామని చెప్పినారు. ఇంకా మొన్న ఫస్ట్ రోజు వచ్చింటే గ్లూకోజ్ పెట్టించినారు. ఆ రోజు ఏం చెప్పలేదు. మళ్ళా మరుసటి రోజు బ్లడ్ తక్కువ ఉందని బ్లడ్ ఎక్కించినారు. తిరిగి మరుసటి మళ్ళా ఆ రోజు వచ్చి రేపు రాండి సిజరింగ్ చేస్తామని చెప్పినారు. మళ్ళీ నిన్న వచ్చినాము. నిన్న 10 గంటలకి 9:30కి 10 గంటలకల్లా ఇడికి వచ్చినాము. ఒకటిన్నర తోలుకుపోయినారు. 3:30కల్లా బయటకి ఇచ్చినారు. ఇచ్చినాక లోపలికి మాకు చూపించి ఐసీయూలో తీసుకుపోయినారు సార్.